నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ కందిపొడి అండి. మరి టిఫిన్స్లోకే కాదు, రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ ఇదైతే చూసారు కదా. నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. అలాగే రైస్ కాంబినేషన్తో కూడా నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అన్నమాట. మరి ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగు వీటన్నిటిలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ ఈ విధంగా కందిపొడి అయితే. మరి ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు అయితే ఇక్కడ కందిపొడి కోసమండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే దోశ ఇడ్లీ కాంబినేషన్స్తో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ కందిపప్పు ఒక హాఫ్ కప్పు, అలాగే పుట్నాలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు 10-12 వరకు తీసుకున్నానండి. అందులోకి వెల్లుల్లి రమ్మలు ఒక 7-8, అలాగే కొద్దిగా ఇంగువ, ఉప్పు, కొద్దిగా కారం. మిరపకాయలు ఘాటు సరిపోకపోతే కారం ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర ఒక స్పూను, అలాగే మిరియాలు కూడా ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. మరి ఇవన్నీ వేయించుకుంటున్నాను. ముందుగా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ముందుగా మందపాటి పాన్ పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా వేడి అవనిస్తున్నాను. ఇక్కడైతే ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ లేకుండా జీలకర్ర కొంచెం, అలాగే మిరియాలు వేయించుకుంటున్నానండి. ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నూనె తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోంచి నూనె కొద్దిగా వేడవనిస్తున్నాను. ఇక్కడ నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. మీకు ఎండుమిరపకాయల ఘాటు సరిపోతుంది అనుకుంటే కారం అవసరం లేదండి. వీటితో పాటుగానే కరివేపాకు రెమ్మలు కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొంచెం ఆయిల్లోనే కందిపప్పు వేసుకుంటున్నాను. ముందు కందిపప్పు కొంచెం మంచి వాసన రావాలండి. లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటేనే ఆ వాసన అయితే వస్తుంది. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోయినట్టు అవుతాయి, కానీ మీకు కందిపప్పు పర్ఫెక్ట్గా వేగిపోవు. పుట్నాలు చివరిలో వేసినా సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ కంది పచ్చడికి వేయించినట్టుగా రావాలి. ఇక్కడ చూడండి, కందిపప్పు అంతా కలర్ మారిపోతున్నాయి. కలర్ మారేటప్పుడే నేను ఇందులోకి పుట్నాల పప్పు వేసేసుకుంటున్నాను. పుట్నాలు పప్పు వేసిన తర్వాత 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నాను. వీటిల్లోనే వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టుతో సహా వేసేస్తున్నానండి. కందిపొడి వేడివేడి ఇడ్లీల్లోకి కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇడ్లీ కాంబినేషనే కాదు, దోశ, పునుగు, ఊతప్పం, బోండా వీటన్నిటికీ కూడా సూపర్ కాంబినేషన్. వేడివేడి రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు, ఆహా అనాల్సిందే, అంత సూపర్గా ఉంటుంది. మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే వీటన్నిటిని మిక్సీ వేసుకుంటున్నాను. ముందుగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే మిరియాలు, జీలకర్ర, దీంతోపాటుగా ఇంగువ కూడా వేస్తున్నాను. అలాగే ఉప్పు, రుచికి తగినట్లుగా ఉప్పు. ముందుగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని. అలాగే ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసేసుకుంటున్నాను. పుట్నాలు, అలాగే వేయించి పెట్టుకున్న కందిపప్పు, కారం కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను.
మూతిస్తున్నాను. చూడండి చక్కగా వచ్చేసింది మెత్తగా. అలా అని మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా అయినా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత గట్టిగా ఉన్న సీసాలో పెట్టుకుంటే మనకి చక్కగా నిలువ ఉంటుంది కూడా. ఎక్కడన్నా జర్నీల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు రైస్ వరకు పెట్టుకున్నా సరే ఇది కాంబినేషన్తో నెయ్యితో సూపర్గా ఉంటుంది. చూసారు కదా, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దీన్ని మూత గట్టిగా ఉన్న ఒక డబ్బాలోకి కొద్దిగా ఆరిన తర్వాత పెట్టేస్తున్నాను. ఇందులో కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు కూడా ఉన్నాయి కాబట్టి సూపర్గా ఉందండి వాసన కూడా నాకైతే. చూసారు కదా కందిపొడి. మరి వేడివేడిగా ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని టేస్ట్ చేసినా సూపర్గా ఉంటుంది. అంతేకాదు దోశల పైన కొంచెంగా మీరు పెనం మీద ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ పొడిని కూడా కొంచెం చల్లుకుంటే సూపర్గా ఉంటుంది దోశల్లోకి కూడా, ఊతప్పం దోశ వీటికి కూడా. రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.